హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. డొమిసైల్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్స్ ఏంది అని అడుగుతున్నారు. సో ఈ సర్టిఫికెట్ల గురించి మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఇది ఈ సర్టిఫికెట్ లేకపోతే మిమ్మల్ని మెడికల్లో రిటర్న్ పంపించేస్తారు, లేదా ఒకరోజు టైం ఇస్తారు. ఆ టైంలో నువ్వు సబ్మిట్ చేయకపోతే ఒకటి విత్ హెల్త్ లిస్టులో పడిపోతావు, లేదా రెండు రిజెక్ట్ అయిపోతావు. ఈ రెండే ఆప్షన్లు దొరుకుతుంది అన్నమాట. సో ఈ డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే ఏంది, డొమిసైల్ సర్టిఫికెట్ అంటే ఏంది. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. ఖచ్చితంగా ఇది మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది ఈ డౌట్లో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకోవాలా, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలా, అసలు ఈ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనే డౌట్ల మీద డౌట్లతో ఉంటారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి, ఇది 2021 సర్టిఫికేట్కి సంబంధించి. ఇది సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటుంది. మీరు మీసేవలో వెళ్ళి అప్లై చేస్తే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర అయితే సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంక ఇదంతా మీకు తెలిసిందే ఆల్రెడీ. సర్టిఫికేట్లు అప్లై చేస్తే ఎలా వస్తుందో సర్టిఫికేట్ అనే దాని గురించి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ ఆఫ్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ చూడండి, రెసిడెన్సీ సర్టిఫికెట్ అని. ఈ యొక్క సర్టిఫికెట్ యొక్క నెంబరు ఇది, మీ శ్రీకాంత్ రెడ్డి తన పేరు, తర్వాత నాన్న పేరు నాగిరెడ్డి, వాళ్ళ యొక్క డోర్ నెంబరు, వాళ్ళ యొక్క అడ్రస్. ఇంతే సింపుల్గా ఉంటుంది సర్టిఫికెట్. ఇక్కడ సర్టిఫికెట్ దాన్ని ఇష్యూ చేసిన సర్టిఫికెట్ వచ్చి తహసీల్దార్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ అయితే చేస్తారు. ఇదే సర్టిఫికెట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాను చూడండి, ఇది సర్టిఫికెట్. ఇప్పుడు నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికెట్ ఎలా ఉంటుందని చెప్తాను. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అనేది, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అని చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. సో ఈ డొమిసైల్ సర్టిఫికెట్లో రెండు ఎందుకు చెప్తానంటే తర్వాత లాస్ట్లో మీకు చెప్తాను అర్థమవుతుంది. ఇక్కడ చూడండి డొమిసైల్ సర్టిఫికెట్ అని, ఇందులో ఎలా ఫిల్ చేయాలంటే ఇక్కడ చూడండి, దిస్ సర్టిఫైడ్ టు దట్ శ్రీ అండ్ శ్రీమతి కుమారి అని చెప్పి చూడండి. మీరు ఏదైతే అది ఏదో పేరు మీకు నచ్చిన పేరు, మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు రాయండి. తర్వాత వచ్చి మీ ఫాదర్ నేము, తర్వాత యొక్క మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత యొక్క మీ యొక్క డోర్ నెంబరు, మీ పోస్ట్ ఆఫీస్ నెంబరు, తర్వాత మీ పోలీస్ స్టేషన్ నెంబరు, తర్వాత మీ డిస్టిక్, మీ యొక్క పిన్ నెంబరు, మీ యొక్క స్టేట్ రాసిన తర్వాత మీరు ఏ రోజైతే సర్టిఫికెట్లకు ఏ రోజైతే సర్టిఫికెట్ని ఫిల్ చేస్తున్నాడో, మీకు ఏ రోజైతే సర్టిఫికెట్ కావాలో దాని యొక్క డేటు, మీరు ఏ ప్లేస్లో ఉన్నారో ఆ యొక్క ప్లేస్ యొక్క అడ్రస్ అన్నమాట. దీన్ని సంతకం చేయాల్సింది వచ్చి తహసీల్దార్ సంతకం చేస్తాడు. సో ఖచ్చితంగా తహసీల్దార్ సంతకమే కావాలి, విఆర్ఓ సంతకం అవసరం లేదు. మేజారిటీగా తహసీల్దార్ సంతకం అనేది కావాలి. విఆర్ఓ సంతకం, విఆర్ఓ సంతకం ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ లేదా ఇక్కడ ఎక్కడైనా కానీ ఈ మధ్యలో ఎక్కడైనా సంతకం అనేది చేస్తాడు. ఖచ్చితంగా విఆర్ఓ సంతకం చేయాలి, కానీ మెజారిటీగా తహసీల్దార్ సంతకం అనేది కావాలి. ఇప్పుడు రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటే ఏంది, డొమిసైల్ సర్టిఫికెట్ అంటే ఏంది అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్స్ సర్టిఫికెట్ అన్నా డొమిసైల్ సర్టిఫికెట్ అన్నా రెండు ఒకటే అన్నమాట. నార్త్ వాళ్ళు డొమిసైల్ అంటారు, మన సౌత్ వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ అంటారు. చాలామంది ఇంకొకటి కూడా ప్రాబ్లం ఉన్నది, ఇది మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే సార్ మాకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కావాలి సార్ అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే మీ క్యాస్ట్ సర్టిఫికెట్టే మీకు రెసిడెన్స్ సర్టిఫికెట్, మీకు రెసిడెన్స్ సపరేట్గా ఇవ్వరు అని అడతారు. దానికి మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మీ జీడీకి మీకు లెటర్ రాయాలి, మీ లెటర్ నేను ఎలా రాయాలో చెప్తాను, ఆ లెటర్ కూడా అదే ఫాలో అయిపోండి చాలు. జస్ట్ ఊరికే రైట్ సైడు మీకు చూపిమన్నా చూపిస్తా, చూపి ఎవరన్నా మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను రాసి అయినా పెట్టమంటే మళ్ళీ చూపిమని చూపిస్తా. జస్ట్ మీ యొక్క అడ్రస్ రాసిన రైట్ సైడ్ వచ్చి సిటీ డేటు, లెఫ్ట్ సైడ్ వచ్చి ఫ్రమ్ అడ్రస్, జస్ట్ ఊరికే మీ నేము అదన్నా రాయండి. లేకపోతే అది కూడా అవసరం లేదంటే జస్ట్ సబ్జెక్ట్ ఏదన్నా రాయండి, ఎంఆర్ఓ గారికి లెటర్ అని చెప్పి ఏదో ఒకటి సబ్జెక్ట్ అనేది రాయండి. దాని తర్వాత అయ్యా అని పెట్టి, తర్వాత సో అండ్ సో ఎస్ పవన్ అండ్ నేను, సో అండ్ సో ఈ అడ్రస్లో నేను గత 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ ఉన్నాను, సో ఇలా ఉండడం వల్ల నాకు ఎస్ఎస్ఎస్ జీడీకి నేను మెడికల్ ఫిజికల్ అనేది క్వాలిఫై అయినాను, నాకు ఈ విధంగా మెడికల్కి అనేది నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, సో ఖచ్చితంగా నా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో ఒకవేళ తీసుకోకపోతే నన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, సో ఖచ్చితంగా మీరు నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్రూవల్ చేసిందిగా కోరుకుంటున్నాను, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నాను. కరెక్ట్గా రెండే రెండు లైన్లు లేకపోతే మూడు లైన్లు తగ్గొట్టాల, ఊరికే స్టోరీలు స్టోరీలు రాయాల్సిన అవసరం లేదు. రెండు మూడు రైన్లు మీరు తెలుగులో రాసినా లేకపోతే మీ ఇష్టం ఇంగ్లీష్లో రాసినా దేంట్లో రాసినా సరే జస్ట్ డీటెయిల్స్ అంతా ఊరికే నార్మల్గా ఒక లెటర్ చిన్న ఒక లెటర్ రాసి మీ సంతకం రాసి సంతకం పెట్టేసి మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు ఈ రెండింటిని పిన్ కొట్టి మీరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఇస్తే, ఎంఆర్ ఆఫీస్లో ఫస్ట్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళిస్తే
విఆర్ఓ దాన్ని తీసుకొని మీ లెటర్ మీద సంతకం పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పెట్టి పంపిస్తాడు. ఆ ఎంఆర్ఓ ఏం చేస్తారంటే ఎంఆర్ఓ సీల్ వేసి సంతకం పెడతాడు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ప్రింట్ ఇస్తారు కంప్యూటర్లో నుంచి, టైప్ చేసి ఓన్లీ ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి ప్రింట్ ఇస్తారనమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పి మీకు అడ్రస్, మీ డీటెయిల్స్, మీ పేర్లు అవన్నీ ఇచ్చి మీ డోర్ నెంబర్తో సహా అన్నీ ఇస్తాడనమాట. అంతే, జస్ట్ లెటర్ కూడా ఒక 4-5 లైన్లు రాస్తే కూడా చాలు, అంతకు మించి ఎక్కువ రాయాల్సిన అవసరం అయితే లేదు. సో అండ్ సో నేను దేనికి, నాకు మెడికల్కి కావాలి, నేను ఏదైనా మెడికల్కి వెళ్తానో నాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. సో ఖచ్చితంగా వెళ్ళకపోతే ప్రాబ్లం, తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్తే వాళ్ళే ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇస్తారన్నమాట. వాళ్ళైతే మేము ఇవ్వమో క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది అంటారు, కానీ మీరు ఖచ్చితంగా రిక్వెస్ట్ చేసుకొని తీసుకోండి. ఇంతే రెసిడెన్స్ సర్టిఫికేట్. నార్త్ వాళ్ళు ఏమంటారంటే డొమిసైల్ అంటారు, డొమిసైల్ సర్టిఫికేట్ అంటారు, మనమేమో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. సో ఈ ప్యాటర్న్ అయినా ఇప్పుడు మీకు ఇలా డైరెక్ట్గా నేను చెప్పిన ప్యాటర్న్ అయితే మీరు డైరెక్ట్గా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి తీసుకునేవచ్చు. అలా కాదు అనుకుంటే సేమ్ ఏదైతే లెటర్ రాస్తున్నారో సేమ్ అదే లెటర్ రాసి సింపుల్గా రాయండి, అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. లెటర్ రాసి మీ యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు పిన్ కొట్టి మీరు మీ సేవలోకి వెళ్ళి అప్లై చేస్తే, అప్లై చేసిన తర్వాత ఒక ప్రాసెస్, ఒక చైన్ సిస్టమ్ అనమాట. అక్కడ నుంచి ఆ మీ సేవలో నుంచి మళ్ళీ విఆర్ వైకి వెళ్తుంది, విఆర్ఓ నుంచి మళ్ళీ ఎంఆర్ వైకి వెళ్తుంది. అక్కడ ఎంఆర్ఓ అప్రూవల్ చేస్తే మళ్ళీ అక్కడ డైరెక్ట్ మళ్ళీ మీకు ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, మళ్ళీ మీరు వెళ్ళి మీ సేవలో మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడు, సో ఈ విధంగా ప్రింట్ వస్తుంది. సో ఈ ప్రింట్ అయినా తీసుకోండి, మీ సేవ ద్వారా పోయి అప్లై చేయాలి. సో లెటర్ రాయించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు పెడితే చాలు. సో ఇలా అయినా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కార్డు లెటర్ రాసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ప్రింట్ పెడితే అప్పటికప్పుడే విఆర్ఓ సైన్ పెట్టి ఎంఆర్ఓ సైన్ పెట్టి ఇచ్చారంటే అక్కడక్కడే ప్రింట్ తీస్తారు కంప్యూటర్లో, ఆ ప్రింట్ తీసి పెట్టుకున్నా సరే మీకు సరిపోతుంది. సో ఈ ప్యాటర్న్ అయినా ఫాలో అవ్వండి, లేదా ఇప్పుడు మీ సేవ ప్యాటర్న్ అయినా ఓకే, మీరు డైరెక్ట్ ప్యాటర్న్ అయినా ఓకే. ఇంకోటి థర్డ్ ప్యాటర్న్ వచ్చి ఇక్కడ కొంచెం డొమిసైల్ సర్టిఫికేట్ సేమ్ టు సేమ్ ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. నేను మళ్ళీ మీకు మెడికల్ పోయేటప్పుడు మళ్ళీ ఆ ప్రింట్ ఒరిజినల్ వస్తుంది, నేను పెడతాను మీకు ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. పెట్టిన తర్వాత సో సేమ్ ఇంత ఇదే ఒరిజినల్ అనమాట. ఫోటో కూడా అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఫోటో కూడా రాదు దీంట్లో. డైరెక్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసినావా, ఈ డేట్ టు ప్లేస్ వేసినావా, ఎంఆర్ఓ సైన్ పెడతాడు, ఇక్కడ విఆర్ఓ సైన్ పెడతాడు పక్కన ఏదో చోటలో, పెడేంత ఇదే సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంతే, ఇదే డొమిసైల్, డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకోమైనా ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోమైనా ఓకే, రెండు పేర్లు ఒకటే. నార్త్ వాళ్ళు డొమిసైల్ అంటారు, మనం రెసిడెన్సీ అంటాం. అంతే, ఇంతకు మించి అయితే ఏలేదన్నమాట. చాలామందికి డౌట్ ఉంటుంది, రెసిడెన్స్ తీసుకోవాలన్నా డొమిసైల్ తీసుకోవాలన్నా. చాలామంది సగానే సగం ఉంది అసలు డొమిసైల్ ఏంటో కూడా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అది మీ తప్పు కాదు. సో నాకు కూడా అలాంటి పరిస్థితి ఒకప్పుడు, ఒక 5 సంవత్సరాలకు ముందు అసలు డొమిసైల్కి రెసిడెన్సీ క్లారిటీ లేదన్నమాట, తర్వాత ఫోన్ తెలుసుకున్నా. సో మీరు అంతే, ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు ఏ సర్టిఫికేట్ తీసుకోమైనా, రెసిడెన్సీ తీసుకోమైనా, డొమిసైల్ తీసుకోమైనా, సో ఏ ప్రాబ్లం అయితే లేదు. ఈ సర్టిఫికేట్ అనేది మీకు మెడికల్ ఖచ్చితంగా 100%కి, మెడికల్కి మాత్రం ఈ సర్టిఫికేట్ 100% కావాలా, ఫిజికల్గా అయితే మీకు అవసరం లేదు. సో నేను ప్రింట్ పెడతాను, మళ్ళీ మీకు ఒరిజినల్ ప్రింట్ పెడతాను డొమిసైలు. సో దానైనా ప్రింట్ తీసుకొని పోండి, లేదంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా తీసుకొని పోండి. ఏది తీసినా మీరే సరే, మీకు ఏ ప్రాబ్లం లేదు, మిమ్మల్ని అయితే అక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తారనమాట. చాలామంది నాతో పోయిన వాళ్ళు, అప్పుడు నేను మెడికల్ పోయినప్పుడు అందరూ చాలామంది డొమిసైల్లోకి సంతకాలు పెట్టుకొచ్చినారు. ఏంటంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ వాళ్ళు నార్త్ ఛానల్లో, అప్పుడు మేము ఉన్నప్పుడు నార్త్ ఛానల్లో ఏం చేసేవాళ్ళంటే ఈ డొమిసైల్ పెట్టేవాళ్ళు, దాన్ని మా గ్రూప్లో పెట్టేవాళ్ళు. నాకు అసలు యూట్యూబ్ అంటే ఎందుకు కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు పెట్టే సరే అందరూ అదే చేస్తున్నారని చెప్పి నేను అదే తీసుకున్నాను. తర్వాత అందు మళ్ళీ దాన్ని రెసిడెన్సీ దాన్ని కంపేర్ చేస్తే రెండు ఒకటే ఉన్నది. ఇంక మళ్ళీ ఈ డొమిసైల్ ఎందుకు లేని చెప్పి నేను రెసిడెన్సీ తీసుకోమన్నాను. అక్కడ ఎంఆర్ఓ సార్ అడిగితే ఏదైనా ఒకటే అమ్మా అన్నాడు. అప్పుడు ఆ సార్ చెప్తే నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది, అప్పటి వరకు నాకు క్లారిటీ లేదన్నమాట. సో అప్పుడు మళ్ళీ అటు తీసుకోమైనా అందరూ డొమిసైల్ తీసుకోమైతే నేను రెసిడెన్స్ తీసుకోమని అయినా సరే ఏమన్నా రెసిడెన్స్ ఏదైనా ఒకటే అని చెప్పాడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే సార్ కూడా. సో మన సౌత్ వాళ్ళందరూ రెసిడెన్స్ తీసుకోమతారు, నార్త్ వాళ్ళందరూ డొమిసైల్ తీసుకొస్తారు. ఇంతే, ఇంక తేడా ఏం లేదు. ఈ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు అవసరం లేదు, నేను ఎప్పుడైతే మీకు చెప్తాను ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, చెప్పినప్పుడు చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఇది దీని యొక్క డొమిసైల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ యొక్క కాన్సెప్ట్. సో ఇది వీడియో, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి, తెలియకుండా సఫర్ అవుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్, జై హింద్.